వారంలో రెండు రోజులు మూడు రోజులు బస్తీల తిరిగి బస్తీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మరి గతంలో 2009 ఇండిపెండెంట్ లేవటప్పుడు కులాల ప్రాంతాలకు పార్టీ కష్టంగా నాకు సహకరించడం గెలిపించింది. మరి అప్పట్లో కూడా నేను ఎట్లా పనిచేసినా మీ అందరికి తెలుసు. అప్పుడు ఎయిత్ క్లాస్ చదువుకుంటూ ఇలా ఓటాకు వచ్చింది వాళ్ళకి. మరి ఆ రోజు మనం ఏం పనిచేసినామో మీ అందరికి తెలుసు. బస్తీల 2014లో రాష్ట్రం విడిపోయినాక మరి చంద్రశేఖర్ రావు గారు మరి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు నీళ్లు నిధులు నియామకాలు చెప్పిండు. మరి దాని మీద బేస్ చేసి గ్రామాలల్లో జిల్లాలల్లో ఇటువంటి యువకులంతా కూడా అమ్మనాయన కాలు ముక్కి మన రాష్ట్రం మనకు అయిపోయింది, మనకు మిగులు పరిచే రాష్ట్రం ఉంది ఇది. మరి చంద్రశేఖర్ రావు కారు గుర్తు ఒక్కసారి ఓటేస్తే గతంలో చేయికి వేసినాము ఒక మన సైకిల్కి వేసినాము ఒక్కసారి కారు కేస్తే మన భవిష్యత్తు బాగుపడుతుంది, ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, 3 ఎకరాలు పొలం ఇస్తా అంటుండు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండు, ఇల్లు లేని వాళ్ళకని చెప్పి ఆశలు కల్పించినప్పుడు మన అందరం కూడా ఆశపడ్డాం. మన రాష్ట్రం మనకు వస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మన ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి అందరూ కూడా మరి తెలంగాణ తెలంగాణ అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారికి ఓటేసి గెలిపించుకోవడం జరిగింది. మరి ఆ రోజు 16,500 కోట్ల మిగులు పడిన రాష్ట్రాన్ని ఇవాళ 5 లక్షల కోట్ల అప్పులప్పాలు చేసి 2014 నుంచి 2018 వరకు 2014 గెలిచినాక 16 కార్పొరేట్ ఎలక్షన్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు జిహెచ్ఎంసీలో ఓట్లు దండుకోవడానికి ఆ రోజు ఏం చెప్పిండు, స్లమ్ ఏరియాల్లో 80 గజాల లోపల అందరికి 100 రూపాయలు తెచ్చని చెప్పిండు. మీ అందరికి తెలుసు కదా 100 రూపాయలు తెచ్చని చెప్పిండు. ఆయన జిహెచ్ఎంసీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేదలంతా కూడా అక్కడ ఓటేసారు మెజార్టీ పీపుల్. ఎందుకంటే 300 కడుతున్నాము 100 రూపాయలతో అయిపోతుంది అని చెప్పి ఎన్నికలవి 100 సీట్లు రాగానే 6 నెలలకు వచ్చి మెజర్మెంట్ చేసి నీకు 80 గజాలలో 3 రూపాయలు వందా నువ్వు 3 అంతస్తులు వేసుకున్నావు 9,000 కట్టు 6,000 కట్టు 18,000 కట్టు అని చెప్పి ఆ రోజు కట్టించుకోండి. అది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. అట్లా కట్టిన వాళ్ళు రాలేదు ఇక్కడ 2016 ఎన్నికలు అయిపోయినాక ఆ రకంగా వసూలు చేసాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు దండుకోవడానికి స్కీములు పెట్టి క్యాంపులు చేసి మన దగ్గర మభ్య పెట్టి ఓట్లు దండుకుంటున్నాం. అదేవిధంగా 2018 వచ్చినప్పుడు మరి డబుల్ బెడ్రూమ్ ఇయ్యాలి, అప్పటికి 3 ఎకరాల పొలం ఇయ్యాలి, మరి అదేవిధంగా ఇంకో ఉద్యోగం ఇయ్యలేదు. ఆ రోజు కేసీఆర్ 2018 అసెంబ్లీ ఎన్నికలు ముందుగా పోయినప్పుడు ఏ కాన్స్టిట్యూన్సీ పోయినా ఆయన ఏం చెప్పిండట, అయ్యా ఎమ్మెల్యేని చూడకండి, నన్ను చూసి ఓటేయండి, బంగారు తెలంగాణ చేస్తా, బంగారు తెలంగాణ కావాలంటే 2వసారి టీఆర్ఎస్ పార్టీని గెలిపాను, ఎమ్మెల్యేలతో పని లేదు నాతో పని అని చెప్పి 57 సంవత్సరాలలో పింఛన్ ఇస్తాను, నిరుద్యోగ వృత్తి ఇస్తాను. మరి ఇంతమంది యువకులను చూస్తుంటే ఈసారి మాత్రం కొట్టి పంపించే విధంగా టీఆర్ఎస్, ఎందుకంటే యువకుల ఉత్సాహం చూస్తుంటే మరి 50 నిరుద్యోగ వృత్తి ఓరుదని వస్తున్నాం మనకి ఇక్కడ నిరుద్యోగ వృత్తి ఇస్తాను, 50 ఏళ్ళలో పింఛన్ ఇస్తాను, డబల్ బెడ్రూమ్ 3 ఎకరాలు ఈసారి 2వసారి గెలవంగానే అన్ని ప్రజలకు చేసి పెడతా అని చెప్పి ఎక్కడ కూడా ఏదో అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు చేస్తారు. ఆ 2018 ఎన్నికల్లో మరి ఆ రోజు ఇక్కడ నిలబడ్డ ఎమ్మెల్యే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యేకు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా బీఫామ్ ఇచ్చి డబ్బులు ఇయ్యదు, నువ్వు చేసిన పని మీద పరిశీలనలో పోయి వాళ్ళకు కలిసి నువ్వు పని ఓట్లు వేసుకోని చెప్తావు. కానీ కేసీఆర్ కాన్సెప్ట్ ఏంటంటే 10 కోట్లు 15 కోట్లు ఇచ్చి బీఫామ్ ఇచ్చిండు అంటే ఓట్లు కొనుక్కోండి అని చెప్పి ఆ రోజు ఏ బస్తీలైనా సరే ఒక కులానికో ఒక బస్తీలో 4 రూపాయలు ఇచ్చి వీళ్ళందరూ కూడా ఏంటంటే కేసీఆర్ వస్తే బంగారు తెలంగాణ అయితే మనకు ఉద్యోగం వస్తుంది, నువ్వు 4 రూపాయలు పెట్టుకోండి 3 రూపాయలు పెట్టుకోండి అని ఆ రకంగా మరి ఆ రోజు రాష్ట్రాన్నంతా కూడా మద్దతు పెట్టి మరి మళ్ళీ 2వసారి గెలవచ్చు. 2వసారి గెలిచినాక కూడా మరి కరెంటు బిల్లు కానీ కరెంటు బిల్లు 6,000 కోట్లు వేసింది, 6,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద 6 కోట్లు వేసింది. అయితే అదే ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీ ఉంది, అక్కడ ఎవడు కరెంటు బిల్లు కట్టడు, నల్ల బిల్లు కట్టడు, ఇంటి ట్యాక్స్లు కట్టడు, ఆ నష్టం మొత్తం మన ఈ యొక్క ప్రజల మీద. నేను ఒక మీటింగ్లో కూడా చెప్పిన, మన బండి సంజయ్ గారు కూడా చెప్పారు, ఓల్డ్ సిటీలో ముందు వసూలు చేయను కొమ్ముంటే ఇక్కడ మా మీద ఎందుకు ఇస్తున్నాం అని చెప్పేసి. అదేవిధంగా ఇంటి ట్యాక్స్ పెరిగింది, నల్ల బిల్లు పెరిగింది, కరెంటు బిల్లు పెరిగింది, ఆర్టీసీ డ్రైవర్లను అదోపాలు చేసి
రోడ్ పాల్ చేసిండు ఆర్టీసీ కార్మికులు మన చుట్టాలకు ఉంటారు వాళ్ళు రోడ్ల పాలు అయిపోయి ఆర్టీసీల ఇవాళ మూడు సార్లు పెంచిండు ఆర్టీసీ ఛార్జీ అంటే మీరందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఈ యొక్క బయట దేశాలలో కూడా మరి వ్యాక్సిన్ మన కరోనా వచ్చినప్పుడు మన దేశం నంబర్ 1 గా ఇక్కడికించి అక్కడ వ్యాక్సిన్ పంపించిన ఘనత నరేంద్ర మోడీ గారు యువకులంతా కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తారు ఎందుకంటే మన దేశాన్ని కాపాడుకోవాలంటే నరేంద్ర మోడీ గారు అయితేనే దేశానికి రక్షణ ఉంటుందని చెప్పి మరి అటువంటి తరుణంలో బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అయినాక మరి ఆయన త్యాగాలు ఆయన టిఆర్ఎస్ నాయకుల మీద పోరాట పటిమ ఆయన ఏదో అంత నేను పది పదిలో చేసిన దుబ్బుల్లాపూర్ పనిచేస్తున్నాను అన్న ఆలోచనలో మరి దుబ్బుల్లాపూర్ కానిసిన గతంలో నా యొక్క అప్పీల్ మీకు ఏంటంటే మీరు ఆలోచన చేయండి మీకు తెలుగు మంత్రులు మీరు వాట్సాప్లలో చూస్తారు టీవీలలో చూస్తారు పేపర్లు ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇటువంటి దేశ భూ ప్రపంచంలో ఏం జరుగుతుంది మీకు తెలుస్తుంది ఇవాళ ఇదే దుబ్బుల్లాపూర్ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ మరి ఇక్కడ తిరుగుతున్నారా సమస్యల పైన ఇళ్ళపూట తిరుగుతున్నా పూన శ్రీశైలం కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు పోలీస్ చైర్మన్ ఉన్నప్పుడు మీ గల్లీలపూట ఎన్నిసార్లు తిరుగుతున్నా మీకు తెలుసు మీ గల్లీలపూట ఎన్నిసార్లు తిరుగుతుంది మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవడం పైసలు ఎవరికి ఇవ్వద్దని చెప్తుంది ఇవాళ పైసలు వసూలు చేయడానికే నలుగురు మనుషులను పెట్టుకొని తిరుగుతున్నారు ఈరోజు నాయకులు ఎవరికి చెప్పినా చెప్పే పరిస్థితి లేరు అధికారులు